తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కాసేపటి క్రితమే ప్రారంభమైంది 563 పోస్టుల భర్తీకి గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ ఇచ్చింది సాయంత్రం 5 గంటల వరకు తొలి పరీక్ష కొనసాగనుంది ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి అభ్యర్థుల కోసం 46 కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం 1:30కి పరీక్ష కేంద్రం గేట్లను మూసివేశారు అధికారులు ఇక అభ్యర్థులను పూర్తిగా చెక్ చేసిన అనంతరమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు నగలు ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు టీజీపీఎస్సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కాసేపటి క్రితమే ప్రారంభమైంది 563 పోస్టుల భర్తీకి గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ ఇచ్చింది సాయంత్రం 5 గంటల వరకు తొలి పరీక్ష కొనసాగనుంది ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి అయితే అభ్యర్థుల కోసం 46 కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం 1:30కి పరీక్ష కేంద్రం గేట్లను మూసివేశారు అధికారులు అభ్యర్థులను పూర్తిగా చెక్ చేసిన అనంతరమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు అలాగే నగలు ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు టీజీపీఎస్సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కాసేపటి క్రితమే ప్రారంభమైంది 563 పోస్టుల భర్తీకి గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ ఇచ్చింది సాయంత్రం 5 గంటల వరకు తొలి పరీక్ష కొనసాగనుంది ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి అభ్యర్థుల కోసం 46 కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం 1:30కి పరీక్ష కేంద్రం గేట్లను మూసివేశారు అధికారులు ఇక అభ్యర్థులను పూర్తిగా చెక్ చేసిన అనంతరమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు నగలు ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు టీజీపీఎస్సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు ఫోనిలో అమరేందర్ చెప్పండి ప్రెజెంట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతానికి 2 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 5 గంటల వరకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా 1 నిమిషం నిబంధనలు ఉండటంతో చాలా మంది ముందుగానే ఎగ్జామ్ సెంటర్ చేరుకొని వాళ్ళ హాల్ టికెట్లు హాల్లో అంటే పరీక్ష హాల్లో అసైన్మెంట్ అయి ఉన్నాయా లేవా అన్ని కోణాల్లో ప్రస్తుతం వాళ్ళు అభ్యర్థులంతా కూడా చూసుకొని పరీక్షా కేంద్రానికి హాజరై చాలా మంది కూడా అభ్యర్థులు ఇప్పటికే 98% పైగా కూడా హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు అభ్యర్థులు పరీక్షలు కూడా ప్రారంభమయ్యి 5 గంటల వరకు కూడా ఈ పరీక్షలు ఉన్నాయి అందుకే పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే చెదురుమదురు ఘటనలు జరగకుండా ఏదైతే బిఎన్ఎస్ చట్టం 163 కింద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు కూడా పోలీసులు చేపట్టారని చెప్పుకోవచ్చు ప్రతి
పరీక్షా కేంద్రం వద్ద ఇప్పటికే బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ వచ్చే అభ్యర్థులందరినీ కూడా బయోమెట్రిక్ ద్వారా తీసుకొని అభ్యర్థుల్ని లోపలికి పంపిస్తున్నారు. అయితే తప్పనిసరిగా ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు రాయాలంటే సూచనలు పాటించాయి రావాలంటూ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ సూచించిన నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఎలాంటి అంటే ఓన్లీ పెన్ ఒకటే తీసుకొని రావాలి, మిగతా వస్తువులు కూడా ఎలాంటివి తీసుకురావద్దని చెప్పడంతో ప్రస్తుతానికి అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపించారు. అభ్యర్థులు ఎగ్జామ్స్ ప్రస్తుతం రాస్తా ఉన్నారు. అయితే 27 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సికింద్రాబాద్ బేగంపేట లాంటి ప్రాంతాల్లో 1 నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు లేట్ గా రావడంతో ఒక మహిళా అభ్యర్థి తాము ఏమి ఏదైతే లోపలికి పంపించాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగింది. ఏదైతే గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో ప్రస్తుతానికి ఏదైతే మహిళా అభ్యర్థి పోలీసులను వేడుకుంది, అయినా కూడా పోలీసులు మేమేం చేయలేమని చెప్పడంతో అమ్మాయి కన్నీరు మున్నీరుగా కల్పించింది. మరోవైపు సికింద్రాబాద్ యూజీపీసీ సికింద్రాబాద్ కాలేజ్ వద్ద సమయం లేట్ కావడంతో అభ్యర్థి లోపలికి అనుమతించలేదు, పోలీసులతో వాగ్వాదం దిగారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గోడలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అభ్యర్థిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ఎగ్జామ్ సంబంధించి పరీక్షలు 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద ఇటు బిఎన్ఎస్ చట్టం కింద 163 కింద సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా గుమి కూడా ఉండొద్దు. 5 గురి కంటే ఎక్కువగా ఉంటే వారిని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. ఒక ఎస్ఐతో సహా మరో మహిళ కానీ మొత్తం 6 గురికి పైగా కూడా పోలీస్ సిబ్బంది నుంచి కూడా ప్రస్తుతం పకడ్బందీగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. 5 గంటల వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. దీప్క రైట్ అమ్మా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోని పీజీ కాలేజ్ ఎగ్జామినేషన్ సెంటర్ కి 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. 1 నిమిషం లేట్ వచ్చిన మాథ్యూస్ అనే అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో అభ్యర్థి బతిమిలాడటం అక్కడి వారి కళ్ళు చెమర్చాయి. పోలీసులు అనుమతించకపోవడంతో గోడ దూకి పరుగులు పెట్టారు ఓ అభ్యర్థి. వెంటనే అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిబంధనల ప్రకారం 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమంటూ ఆ అభ్యర్థిని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బేగంపేట్ మహిళా కాలేజ్ వద్ద మహిళ 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ యువతిని అనుమతించకపోవడంతో ఆ యువతి కంటతడి పెట్టింది. కాసేపటి క్రితమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అయితే ప్రారంభమైంది. సో ప్రెసెంట్ కోటి వద్ద ఎగ్జామ్ సెంటర్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ఆర్కే నడికి తెలుసుకుందాం. ఆర్కే చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది? సో అలానే లేట్ గా వచ్చిన వారి పట్ల పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? దీపిక, కాసేపటి కిందంటే ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఏవైతే ఏర్పాటు చేశారో అదేవిధంగా విద్యార్థులకు అయితే 1:30 నుంచి 12:30 వరకు అనుమతించారు. 1:30 తర్వాత వచ్చిన వారికి ఎవరికి అనుమతించడం లేదు. అదే ఒక 2 నిమిషాలు ఒక అమ్మాయి కోటి ఉమెన్స్ కాలేజ్కు 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో ఆ అమ్మాయికి గేటు వేసిన తర్వాత వచ్చినందువల్ల ఆ అమ్మాయికి లోపలికి అనుమతించలేదు. అయితే ఆ అమ్మాయి చాలా మటుకు పరీక్షకు అనుమతించాలని ఆమె వేడుకున్నప్పటికీ అధికారులు అయితే ఎవరు స్పందించలేదు. ఆమెకి ఎగ్జామ్ రాయాలని ఆమె ఆతృత వచ్చేది కొద్దిగా లేట్ అయిందని ఆమె ఎంత వేడుకున్నా కూడా ఆమె ఎవరైతే అనుమతించలేదు. దీంతో ఆమె కంటతడి పెడుతూ ఎగ్జామ్ హాల్ నుంచి అయితే వెళ్ళిపోయింది. అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈరోజు 46 సెంటర్లు ఎగ్జామ్ రాస్తున్నారు. అభ్యర్థులందరికీ ఎవరికి అయితే ఒక కేవలం హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించారు. ఆ ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్న ఈ ఎగ్జామ్ అన్ని పరీక్షలు నిర్వహించే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్న ఈ పరీక్షల్లో ఇప్పటికే మొత్తం హాల్లో పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పరిచారు. సీసీ కెమెరాల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్న నిరంతరము ఎవరు ఎక్కడ అవకాశాలు జరగకుండా ఎవరికి ఎక్కడ లీక్ కాకుండా అయితే అన్ని పకడ్బందీగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎవరికి గతంలో 3 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి అలాంటిది ఎలాంటి
జరగకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు। మనం ఇప్పుడు చూసిన అయితే గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులు రాజకీయ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు పరీక్షలు నిర్వహిస్తారా నిర్వహించారా లేదు జరుగుతుందా లేదా అనే సందిగ్ధలో ఉన్న పరిస్థితుల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే పరీక్ష నిర్వహించేందుకు మొగ్గు చూపింది అయితే విద్యార్థుల పరీక్షలు రాయడానికి మొగ్గు చూపారు ఆ నేపథ్యంలో ఈ రోజు మన పరీక్ష అయితే ఇప్పటికే ప్రశాంతంగా ప్రారంభమైంది అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిస్థితి అయితే ఇప్పుడు గేట్లు వేశారు ఎవరికి అనుమతించలేదు రెండు గంటలు ఇప్పుడు పరీక్ష ప్రారంభమైతే పోలీసులు కూడా ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి ఆందోళన అయితే జరగలేదు అయితే 12:30 అనుమతించాల్సిన అధికారులు 12:10 లేటుగా నడిచారు అయితే 1:30 మాత్రం గేటు వేయడంతో ఒక అమ్మాయికి తీవ్ర నిరసన ఆందోళన చెందిన అమ్మాయి కంటతడి పెడుతుంది ఇక్కడ వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ ఎలా అన్ని పోలీసులు అయితే పకడ్బందీగా పోలీస్ చర్యలు తీసుకుంటున్నారు ఎవరిని అనుమతించడం లేదు దీపక రైట్ ఆర్కే థాంక్స్ ఫర్ ది అప్డేట్స్।